ఎలా చూస్తున్నారు రే ఫలితాలు రాబోతున్నాయి పైకైతే అందరూ చాలా గాంభీర్యంగానే ఉన్నారు మీరే కాదు తెలుగుదేశం పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తుంది ఇటువంటి టైంలో అంటే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేశాం కదా అని చెప్పి పట్టణాల్లో కూడా పట్టణ పౌరులు కూడా అదే విజయం ఉంటుంది అనే ఆలోచన లేదంటే ఇక్కడ అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే దాన్ని బట్టి ఫలితాలు వెలువడే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నారు పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే ఇక్కడ కూడా వస్తుందా అని 100% వచ్చింది. దాంట్లో డౌట్ ఏముంది? పంచాయతీ ఎన్నికలైంది, మున్సిపాలిటీ ఎన్నికలైంది, లేదంటే పొద్దున జరిగే ఎంపీటీసీ ఎన్నికలైంది, దాని తర్వాత జరిగేటటువంటి తిరుపతి ఉప ఎన్నిక ఏంటి? ఏ ఎన్నికైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మొన్న ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ రేపొద్దు కూడా ఇస్తారు. ఇది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు ఆ మాట మేము పర్టికులర్ గా చెప్పాల్సి వస్తా ఉందంటే మా నాయకుడికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ నిన్ననే మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంతులకు మేము అడుగుపెట్టాం. అంటే మేము ఈ 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ విధంగా ఉంది, ప్రజలకి మేము ఏ విధంగా అందుబాటులో ఉన్నాము, మా నాయకుడు క్రెడిబిలిటీ ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని చెప్పిన దానికంటే ముందుగా చెప్పిన దానికంటే బెటర్ గా ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేశాము, ఇవన్నీ ప్రజలు చూశారు కదా. ఈ 21 నెలల కాలంలో మా పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాన్ని చూశారు. మొన్న ఓట్లు వేశారు, మళ్ళీ రేపు పొద్దున వేస్తారు, రేపే తీర్పు వస్తా ఉంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు సంబంధించి 71 చోట్ల ఎన్నికలు జరిగినాయి. 4 చోట్ల ఆల్రెడీ ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవాలుగా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది. 71 మున్సిపాలిటీలకి 71 మేము గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా 12 కార్పొరేషన్లకు సంబంధించి 12 కార్పొరేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని 100కి 100% సీట్లు మేము కైవసం చేసుకున్నామని రేపు పొద్దున మీరే చూస్తారు, రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి. కానీ టీడీపీ నుంచి ఒక గట్టి సవాల్ వినిపించింది, ఆల్రెడీ మీరు వినే ఉంటారు, కనీసం 60 స్థానాలు దక్కించుకోండి చూద్దామని. ఏంటి ఆ ధీమా? అంటే 60 స్థానాలు కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందా? ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు మార్చి 14న మధ్యాహ్నానికే మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఇంట్లో నుంచి బయటికి రాకుండా తలుపులకు తాళాలు వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఇదే బోండా ఉమాకి కావచ్చు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు రేపు జరగబోతా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ప్రగల్భాలు పలికారు, 1 సంవత్సర కాలం నుంచి అయితే మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నీకు దమ్ముంటే ఎన్నికలకు రా, నువ్వు మగాడి అయితే ఎన్నికలకు రా అని చెప్పి రకరకాలుగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలన్నీ చేసి ప్రజల్లో తప్పుదో పట్టించినట్టుగా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, నిన్న గాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మన 10వ తారీఖు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నించారు, ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ ప్రయత్నించారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా వచ్చి అక్కడ గొడవలు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ విధంగా అక్కడ గొడవ చేయడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నించారు అనేది మీరు స్వయాన చూశారు, ప్రజలు కూడా చూశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, వెలగపూడి రామకృష్ణ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ కదిరికి సంబంధించినటువంటి కందికొండ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే పిచ్చలు వీళ్ళందరూ ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేద్దామా, ఎక్కడ మనం ఏదో ఒక కొన్ని సీట్లన్నా సాధిద్దామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తే